మీ ఇంట్లో ఈ వస్తువులు ఉంటే మీకు డబ్బు సమస్యలే ఉండవు. ప్రతి ఒక్కరూ తమ దగ్గర చాలా డబ్బు ఉండాలని కోరుకుంటారు. డబ్బు అనేది ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమైనది. ఆహారంతో పాటు డబ్బు కూడా చాలా అవసరమే. అయితే కష్టపడి పనిచేసినప్పుడు కావాల్సినంత డబ్బు పొందగలుగుతాం. కొన్నిసార్లు అంతా బాగానే జరుగుతూ ఉంటుంది. మనకు అనుకూలంగా అన్నీ సాగుతుంటాయి. అయినా కూడా మన దగ్గర సరిపడా డబ్బు ఉండదు. ఎప్పుడూ డబ్బు కొరతగా డబ్బులేమి అనే ఆందోళన ఉంటుంది. ఇలాంటి పరిస్థితి మీరు ఫేస్ చేస్తుంటే వెంటనే అప్రమత్తం అవ్వాలి. మీ కష్టార్జితం కాపాడేందుకు కొన్ని చిట్కాలు ఫాలో అవ్వాలి. ఆర్థిక సమస్యల నుంచి వెంటనే బయటపడకపోతే తర్వాత మరింత గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంట్లో కొన్ని నియమాలు పాటించడం, కొన్ని వాస్తు చిట్కాలు ఫాలో అవ్వడం, కొన్ని వస్తువులను పెట్టుకోవడం వల్ల మీరు సంపాదించిన ధనం మీ దగ్గరే ఉంటుంది. డబ్బు లేదన్న సమస్య దగ్గరకు రాకుండా ఉంటుంది. మరి అందుకోసం ఏం చేయాలో చూద్దాం. వస్తువులు. ఇంట్లో కొన్ని వస్తువులను పెట్టుకోవడం వల్ల లక్ష్మీదేవిని ఆకర్షించవచ్చు. అలాగే మీ ఇంట్లో డబ్బు లేదన్న సమస్య ఇంకోసారి వినిపించదు. హనుమాన్ విగ్రహం. పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహంను ఇంట్లో నైరుతి మూలంగా పెట్టుకోవాలి. ప్రతిరోజు ఈ విగ్రహానికి దండ పెట్టుకుంటే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. లక్ష్మీ కుబేరుడి ఫోటో. మీ ఇంటి ప్రధాన ముఖద్వారంలో లక్ష్మీ కుబేరులు లేదా స్వస్తిక్ ఫోటోని అతికించాలి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో డబ్బు ఎక్కడికి పోకుండా స్థిరంగా ఉంటుంది. వాసుదేవుడు. వాసుదేవుడి విగ్రహం లేదా ఫోటోని మీ ఇంట్లో పెట్టుకోవడం వల్ల వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయి. ఇంట్లో ఉన్న ప్రతికూల ఎనర్జీ మొత్తం పోయి అందరూ సుఖ సంతోషాలతో ఉంటారు. పూజ. మట్టితో చేసిన నీటి పూజని ఇంట్లో పెట్టుకోవాలి. దీన్ని ఇంట్లో ఉత్తరం మూలంలో పెట్టుకోవాలి. ఈ పూజ ఖచ్చితంగా మట్టితో చేసినదై ఉండాలి. మీరు సంపాదించిన డబ్బు మొత్తం ఇంట్లోనే ఉండడానికి ఇది సహాయపడుతుంది. నీళ్లు నింపాలి. పూజ లేదా మట్టి కుండ ఇంట్లో పెట్టడమే కాదు, అందులో తప్పనిసరిగా నీటిని నింపాలి. ఖాళీ అయినా వెంటనే మళ్ళీ నీళ్లు పట్టాలి. అలాగే పూజ లేదా కుండను తెరిచి ఉంచకూడదు. దీనిపై మూత పెట్టుకోవాలి. మెటల్ ఫిష్ లేదా తాబేలు. మెటల్ చేపలు లేదా తాబేలను ఇంట్లో పెట్టుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుంది. అన్ని రకాల ఇంటి సమస్యలను దూరం చేస్తుంది. కుటుంబం ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడుతుంది. పిరమిడ్. వెండి, ఇత్తడి లేదా రాగి పిరమిడ్ని ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఇంట్లో వాళ్ళందరూ కలకాలం సంతోషంగా ఉంటారు. ఇంట్లో వాళ్ళందరి ఆదాయం పెరుగుతుంది. షాపుల్లో ఒకవేళ షాపు లేదా వ్యాపారం ఉంటే నగదు లాకర్ ఉత్తరం వైపు ఉండాలి. దీనివల్ల మీ వ్యాపారం చాలా అద్భుతంగా జరిగి మంచి లాభాలు పొందుతారు. షాప్లో లైటింగ్. షాప్లో చాలా కాంతివంతమైన లైటింగ్ పెట్టడం వల్ల ఎనర్జీని ఇచ్చి ఒప్పందాలు వేగంగా కుదిరేలా చేస్తుంది. అయితే ఇంట్లో షార్ప్ లైటింగ్స్ పెట్టుకోకూడదు. ఆర్డర్స్ పెరగడం. మీ వ్యాపారం మెరుగుపరుచుకోవాలంటే ఈశాన్య మూలాలు అందంగా ఉండాలి. గోడలు పగుళ్ళు చీలిపోకుండా ఉండేటట్టు జాగ్రత్త తీసుకోవాలి. చీలిపోకుండా అందంగా ఉంటే మీకు ఆర్డర్స్ పెరుగుతాయి. అనుకూల ఎనర్జీ పెరిగి మంచి లాభాలు పొందగలుగు. చీపుర్లు. చీపుర్లు ఇల్లు తుడిచే గుడ్డ, కర్రలు, చెప్పులు, బూట్లు వంటివి. వాటిని మెట్ల కింద ఎట్టి పరిస్థితుల్లో పెట్టుకోకూడదు. దీనివల్ల పేదరికం సమస్య వస్తుంది. గ్యాస్ స్టవ్. మీ ఇంట్లో గ్యాస్ స్టవ్ని ఎట్టి పరిస్థితుల్లో ఉత్తరం దిశగా పెట్టుకోకూడదు. దీనివల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు మొదలవుతాయి. లైటింగ్. మీ ఇంటిని చీకటిగా ఉంచకూడదు. రాత్రిపూట కూడా ఇంట్లో లైట్స్ వెలుగుతూ ఉండాలి. చీకటిగా ఉండే ఇల్లు పేదరికం, డిప్రెషన్కి సంకేతం. వాస్తు పవర్ఫుల్. వాస్తు చాలా శక్తివంతమైనది. ఎందుకంటే సూర్యుడి నుంచి సౌరశక్తిని, చంద్రుడి నుంచి ల్యూనార్ ఎనర్జీని, ఎర్త్ ఎనర్జీని, మ్యాగ్నెటిక్ శక్తిని, ఎలక్ట్రిక్ శక్తిని, గాలి శక్తి వంటి రకరకాల శక్తులను గ్రహించే శక్తి వాస్తుకే ఉంది. వాస్తు సరిగా లేకపోతే, ఇంట్లోకి సమానంగా వాస్తు శక్తి అందకపోతే కుటుంబ సభ్యులు అనారోగ్యం పాలవడం, తరచూ గొడవ పడడం, కుటుంబంలో డబ్బు సమస్య ఎదురవుతాయి. లక్ష్మీదేవి కరుణా కటాక్షం పొందాలంటే ఇంట్లో ఎప్పుడూ లక్ష్మీదేవిని పూజిస్తూ డబ్బుని శుభ్రమైన ప్రదేశంలో భద్రపరచుకోవాలి.